నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జేసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె చేయడానికి నిర్ణయించి నెక్కొండ మండల విఆర్ఏలో 12వ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శాంతియుత నిరసన సమ్మెను కొనసాగించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో 2017 మరియు అసెంబ్లీలో 2020 మరియు అసెంబ్లీలో 2022 విఆర్ఏలందర్నీ కూడా పే స్కేల్ ఎంప్లాయీస్ గా గుర్తిస్తామని అర్హులకు ప్రాధాన్యతలు ఇస్తామని చెప్పి అదే విధంగా 50 సంవత్సరాల నిన్న విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. విఆర్ఏల అందరూ కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని చెప్పి నెక్కొండ మండల విఆర్ఏ తరఫున కోరడం జరుగుతుంది.